అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం కేంద్రమైన పెదవడుగూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సరస్వతి విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 23 సంవత్సరాల తర్వాత ఎక్కడో ఉన్నటువంటి విద్యార్థులు అంతా కూడా ఒక చోట చేరి తీపి జ్ఞాపకాలను పంచుకోవడం చాలా విశేషమని అన్నారు. చాలా మంది విద్యావంతులే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. ఇలాగే మంచి నడవడికతో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పాండురంగ, సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు నాగిరెడ్డి వెంకటేష్, సంగం రామకృష్ణ, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ యొక్క పాఠశాల అనుభవాలను ఇప్పుడు ఈరోజు నిజ జీవితంలో అనుభవించినటువంటి పొందుతూ ఉన్నటువంటి అనుభవాలను పంచుకోవడానికని ఒకే మీదకి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు మరియు మాతోటి ఉపాధ్యాయులకు సహోపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు. నిజంగా విద్యార్థులకు ఈ విధమైనటువంటి నమ్మకాలు ఉండడం వల్ల, గురువుల మీద భయం ఉండటం వల్ల మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు పొందుతారు కాబట్టి మీ నిజ జీవితాల్లో తప్పనిసరిగా కూడా మీరు దయప్రదంగా కొనసాగుతారని నేను ఊహిస్తూ ఉన్నాను. అందరూ కూడా మంచి ఉన్నత స్థానాన్ని పొంది మంచి జీవితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. మరి ఈరోజు మా జీవితంలో మరలా తిరిగినటువంటి రోజు, సంతోషమైనటువంటి రోజు. ఈ క్షణాన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఆస్వాదిస్తున్నాము. ఎంత సంతోషం అంటే ఆ సంతోషాన్ని వర్ణన అతీతం వర్ణించడం కూడా వీలు కానటువంటి సందర్భం ఇది. ఇది మా గురువులు మాకి బోధించినటువంటి ఒక మంచి ఉద్దేశంతో, మంచి నడవడికలు, మంచి సత్ప్రవర్తనతో మేము ఈ కార్యక్రమాన్ని చేకూర్చాలనుకుంటున్నాము. మరి దీనికి మా ఉపాధ్యాయులందరూ కూడా రావడం అనేది చాలా సంతోషము. మాది 1998-99 23 సంవత్సరాల తర్వాత మేము మా ఉపాధ్యాయులు మా విద్యార్థులు ఒకరికొకరు కలుసుకోవడం అనేది చాలా చాలా సంతోషము. మొట్టమొదటిగా సరస్వతి మాతకు పూలమాల వేసి, తర్వాత దేశ నాయకుడు ఆదర్శప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము పూలమాల వేసిన తర్వాత, అమరవీరులకు సైతం ఇక్కడ ఉన్న మా స్టూడెంట్లోనే పోలీసైనటువంటి మా విద్యార్థుల్లో 4 వాళ్ళకు కూడా మనము గృహార్ అమరవీరులు అని చెప్పేసి మేము వాళ్ళని స్మరించుకుంటున్నాము. ఈ కార్యక్రమం అనేది నవ్వుతూ నా భవిష్యత్తు మా జీవితంలో ఎవరికైనా ఒక రోజు మరుపురాని రోజు ఉంటుంది. మాకి ఇదే ఈరోజే మరుపురాని రోజు. ఈరోజు ఇట్లే కలకాలం నిలిచిపోవాలని మా అందరికీ కోరిక. కాబట్టి ఈరోజు చాలా సంతోషమైన రోజు. 18 ఎప్పుడు మరిచిపోలేటువంటి సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు మాకి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మరి మా గురువులు పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరూ దూరం నుంచి ఎంత కష్టాన్ని కూడా భరించి వస్తున్నారంటే, వయసు మీద పడినా కూడా మా కోసం తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క గురువు